ముఖ్యంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ ఫాదర్. నేను వచ్చి అరుణ అనిల్ కుమార్ అండి, మా సార్ వరంగల్ నుంచి. వీఆర్ వెరీ హ్యాపీ. అంటే కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే ఎవరు కూడా కళలో ఊహించని, అసలు కళ కననటువంటి కళను ఇది నెరవేరు నెరవేరుస్తున్నారు. ఎవరు కూడా ఊహించలేదు అక్కడ బిల్డింగ్ అది డాడీకే సాధ్యము అని చెప్పారు కదా. డాడీ ఆల్వేస్ థింక్ అబౌట్ హిస్ చిల్డ్రన్ అని అవును కదా. ఇప్పుడు మన ఫాదర్ అనేవాడు ఎప్పుడు కూడా ఎవరికోసం ఆలోచిస్తాడు, పిల్లల కోసమే. అలాంటి ఒక కన్సర్న్ కలిగి తన ఒక ప్రేమతో తాను అనుకున్న మాట ఇచ్చిన మాట నెరవేర్చుతూ ఇంత మంచి కన్స్ట్రక్షన్స్ ఎంత పెద్ద బిల్డర్స్ కూడా కట్టలేరు, కట్టరు, వాళ్ళకి అంత అవసరం లేదు. అయినా కూడా డాడీ గారు అంత ఇనిషియేట్ తీసుకొని మన కోసం అంటే కీబో ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళ కోసం చేస్తున్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ అనేది చాలా చాలా సంతోష పడవలసినటువంటి విషయం అన్నమాట. కాబట్టి అందులో ఇంకోటి ఈవినింగ్ కూడా ఇంత టైం అవుతుందండి, ఈ టైంలో కూడా ఇంత ఇన్వెస్ట్ మన మీద చేస్తూ అంత టైం తీసుకొని తను వచ్చి మన కోసం అంటే ఇదంతా చూపిస్తూ మన కోసం తను చేస్తున్నటువంటి కష్టానికి అయితే వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎందుకంటే ఇది ఇమాజిన్ చేయలేమండి, ఎవ్వరు కూడా చేయలేరు. మన పిల్లలకైనా కూడా పో చూసుకో పోరా అని చెప్తాం, అంతేగాని ఇలా వచ్చి చూపించడం అంటే అది సాధ్యం కాదు. అది మీకే సాధ్యం. మా కీబో ఫ్యామిలీ అంతటికీ నేను మేము ఒక ఫాదర్, నేను నిన్న కూడా చెప్పా ఏంటంటే హీఈస్ ద ఫాదర్ ఆఫ్ కీబో, ఫాదర్ ఆఫ్ కీబో. అంటే మనకి ఎంతోమంది మనం ఏమంటాం, వీళ్ళని చదువుతాం ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, మాకు ఆడమ్ స్మిత్ అని చెప్తాం. ఎకనామిక్స్కి ఫాదర్ ఎవరు అంటే ఆడమ్ స్మిత్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని చెప్తాను నేనే. కాబట్టి ఫాదర్ ఆఫ్ కీబో, మన ఫాదర్ కీబోకి ఫాదర్గా మనకు డాడీ గారు ఉన్నారు. కాబట్టి అందరూ ఏంటంటే తనకి సపోర్టింగ్గా ఖచ్చితంగా ఒకటండి, మన ఫాదర్ ఎలా ఉన్నాడు అంటే ఎంత హానెస్టీగా ఉన్నాడు, ఎంత కమిటెడ్గా ఉన్నాడు, చెప్పిందే చేస్తా, చేసిందే చెయ్యగలిగేదే చెబుతా. అలాంటిది ఒక పిల్లలుగా మనము దానిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇఫ్ యు ఆర్ నాట్ అనేబుల్ టు ఫాలో ఇట్, ఇక్కడ నుంచి మీరు డ్రాప్ అవ్వండి, ఇక్కడ నుంచి డ్రాప్ అవ్వండి. ఎందుకంటే ఒక ఫాదర్, మన బిడ్డ తప్పు చేస్తే మనం ఊరుకుంటామా, బాధపడమా? మనం ఫాదర్ ఫాదర్ అని చెప్తూ ఫాదర్ వెనకాల వి షుడ్ నాట్ డూ ఎనీ మిస్టేక్స్. కాబట్టి అది మాత్రం ఖచ్చితంగా నేనైతే చెప్పదలుచుకున్నా. యాజ్ అ టీచర్గా ఎప్పుడు నాకు అలా చెప్పడం నాకు అలవాటే, ఏదైనా కూడా గట్టిగా చెప్పడమే. కాబట్టి ఏంటంటే ఒక ఫాదర్కి యొక్క ఆయన ఆశయాలను మనం పట్టుకొని ఆయన వెనకాతల ఆయన ఫుట్ ఆయన అడుగులలో అడుగు వేస్తూ మనం నడవాలి తప్ప ఆయన అడుగును దాటి మనము ఓవర్టేక్ చేస్తాము అనే మైండ్స్ మీకు ఎవరికైనా ఉంటే అవన్నీ డ్రాప్ చేసుకోండి. వరంగల్లో చేసే కన్స్ట్రక్షన్ విషయంలో కూడా వెరీ హ్యాపీ డాడీ. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటే వరంగల్ అంటే ఇక్కడ వైజాగ్ లో చేసిన తర్వాత ఫస్ట్ మా వరంగల్ లో చేయడము అనేది వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా వరంగల్ వాళ్ళకి కూడా ఇల్లు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి ఒక సపోర్టింగ్ లాగా ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా మన కీబోని వి కెన్ షైన్ అన్నమాట. అలా ఒక స్టార్స్ లాగా మనము షైనింగ్ స్టార్స్ లాగా కీబోని తీసుకెళ్ళాలి. అందులో మేమందరము కూడా ఖచ్చితంగా మీ అడుగు జాడల్లోనే నడుస్తాము, అంతే, మీ అడుగు జాడల్లోనే నడుస్తాం. ఎందుకంటే నడవాలి, దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, అదొక మన బాధ్యత అండి. అలాంటప్పుడు ఫాదర్ అనకండి, డాడీ అనకండి. డాడీ అంటే డాడీ అడుగు జాడల్లో నడవాల్సిందే. కాబట్టి ప్లీజ్ ఏంటంటే డాడీ మీరు నేను చెప్తున్నా వీఆర్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే అఫ్కోర్స్ వీ హ్యావ్ మా జాబ్ ఉంది అని అనుకోవచ్చు, వీ కెన్ లీవ్, కానీ ఇలాంటి లైఫ్ని లీడ్ చేస్తాము అనేది మీకు వీ కెనాట్ ఇమాజిన్. అంటే ఇంత లైఫ్ లీడ్ చేస్తాము అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇంత మంచి హై లైఫ్ అంటే మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే 100 రెట్లు కాదండి, 1000 రెట్ల లైఫ్ని మేము ఎంజాయ్ చేయబోతున్నాము, చేస్తాము, మా పిల్లలు చేస్తారు, మా మనుమలు మన్మరాలు కూడా చేయబోతున్నారు. కాబట్టి అలాంటి స్టెప్ మా పక్షాన్ని తీసుకున్న మీకు
మీరు చాలా చాలా ధన్యవాదాలు. థాంక్ యూ డాడీ, చాలా ధన్యవాదాలు. ఎందుకంటే థాంక్ యూ డాడీ కాబట్టి థాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. బాయ్స్ ఆల్వేస్ ఇన్నోవేటివ్. జై కిబో, జై కిబో, జై కిబో, జై కిబో.